క్షేత్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో కాదని, ఎందుకంటే ఆ పార్టీలు రెండు ఢిల్లీ గులాములు అన్నారు. ఇదే గులాబీ కండువా ఎగిరితే పార్లమెంటులో తెలంగాణ గొంతు వినపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటే కేసీఆర్ సైనికులు పార్లమెంటులో ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ అల్వాల్లో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళ పరిస్థితి ఏంది? రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఏం చెప్తే గది చేస్తారు. ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, ఊటో అంటే ఊటో, బయట అంటే బయట. అంతకు మించి తెలంగాణ గురించి తెగించి కొట్లాడే దమ్ము వాళ్ళకుండదు. ఎట్లా అంటారా? ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జూన్ 2 తర్వాత అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు నిండుతుంది ఈ జూన్ 2. జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను ఇక రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం.